మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి రోడ్లే సార్ సార్ అంత ముందు మేము నడవాలని ముర్కాలవలో రోడ్ ఇవ్వండి సార్ మాకు నో ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు నాకు సెక్రటరీగా పని చేశారు మేం చర్చించిన తర్వాత ఆనాడు ఒకటే అనుకున్నాం ప్రతి పంచాయతీలో డ్రైనేజ్ సమస్యకి శాశ్వతను పరిష్కారం రావాలంటే భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి ఈ రోజు ఏమవుతుంది సిమెంట్ డ్రైన్ లేసినా మన మురికి నీరేలి వేరొల ఇంటి ముందల ఆగుతుంది పొద్దున వాళ్ళకి మనకి తగాదా ఏమనగా తల్లి మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే మన గ్రామం కాదు మన మన గ్రామ మన నియోజకవర్గంలో అన్ని పంచాయతీల్లో భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత నాది రెండోది తాగునీరు అన్ని గడపలకి పైప్ లైన్ వేయాల పైప్ లైన్ ద్వారా సురక్షితమైన తాగునీరు అందించాలనేది మా లక్ష్యం మూడోది రోడ్లు తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి మీకు బాగా తెలుసు అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ రోడ్లు పడతాం ఖాయం దాంట్లో ఎలాంటి సందేహం మీకు అవసరం లేదు మిగతా నియోజకవర్గాల నుంచి వచ్చి మన గ్రామం చూసి అబ్బా ఈ ముందర ఈ గ్రామాన్ని అసూయపడే విధంగా చేసే బాధ్యత నాది తల్లి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అమ్మ ప్రహరీ గోడ అడిగారు శ్మశానానికి ప్రహరీ గోడ అడిగారు వందల కిలోమీటర్ల ప్రహరీ గోడ లేచాడు మంత్రికి ఉన్నప్పుడు మీరు లేట్ అయ్యారు అప్పుడు నేను అప్పుడే వేసేసి ఉండే నిరుపేదరికంలో ఉన్న వారికి ఇల్లు లేదు తల్లి ఇల్లు అనేది అందరి కళ ఆనాడు 30 లక్షల ఇల్లు కడతానంది ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 3000 ఇల్లు కూడా కట్టలేదు తల్లి అన్ని పనులు ఆపేశారు తల్లి అందుకే మెరుగైన టెక్నాలజీ తీసుకురావాలా బాబు గారు మన మీటింగ్ లో మంగళగిరికి ప్రత్యేక హామీ ఇచ్చారు 20,000 ఇల్లు కట్టిస్తాను హామీ ఇచ్చారు అది మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లోనే పూర్తి చేస్తామని మీకు నేను తెలుపుతున్నా తల్లి అనుకుంటారు వాళ్ళ సమస్యలు ఏంటని ఆర్నిస్తూ తెలుసుకున్నారు ఓడిపోయిన నా సమస్యలు తెలుసుకు వచ్చాను రేపు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటికల్లా ఈ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చేదానికి వచ్చానని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ ఇప్పుడు ఎవరన్నా మీరు సమస్యలు ఊరు సమస్యలు చెప్పాలనుకుంటే మైక్ ఇస్తాం విధానం ఆ భూగర్భ డ్రైనేజ్ పక్కన డ్రైనేజ్ చేయాలి ఇంకో పక్కన ప్రతి గడపకి సురక్షితమైన తాగునీరు పైప్ లైన్ ద్వారా అందించాలి దాని తర్వాత రోడ్లన్నీ కూడా గ్రామాలు వేసే బాధ్యత నేను తీసుకుంటానని మీకు నేను తెలుపుతున్నా పెద్దలు అడిగినట్టు ఇప్పుడే చెప్పారు ఇక్కడి నుంచి సీసీఎల్కి వెళ్లే రోడ్డు ఎంత అద్భుతంగా ఉందో చెల్లమ్మ బాగా చెప్పింది ఓపిక పట్టిన తల్లి మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన మొదటి 4 నెలల్లో ఈ రోడ్ వేసే బాధ్యత నాది నాకు తెలియదు ఇంత అధ్వానంగా రోడ్ ఈ రోడ్ దరిద్రం మళ్ళీ మంగళగిరి తెనాలి రోడ్ దానికన్నా దారుణం అది చూసి ఒక్క దగ్గర అయితే రోడ్ మొత్తం పడిపోయింది ఒక రోడ్ పడిపోయింది దానికి కారణం మనంతా బ్లాక్ కాటన్ సార్ సో ఆ రోడ్ పకడ్బందీగా వేయాలంటే సీసీ రోడ్ వేయాలి పర్మనెంట్ రోడ్ పడాలంటే రోడ్ ఎక్స్పెన్షన్ చేయాలి సీసీ రోడ్ వేయాలి తప్పనిసరిగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం మంచి మెజారిటీ మీరు ఇచ్చారు ఎమ్మెల్యే గారికి కానీ ఆయన ఎందుకు తీసుకునేది నేను కూడా ఒప్పుకున్నా దాంట్లో ఏకవహిస్తున్నా అది ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత
నేను తీసుకుంటాను, బాధ్యత మేము తీసుకుంటాము.